ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మలాకి 1:9. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి. దేవుడు ఇస్రాయేలును ప్రేమిస్తున్నాడు. ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు యెహోవా. కానీ నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేసేది ఏమిటి అని మీరు అన్నారు. యెహోవా చెప్పాడు, ఏశావు యాకోబునకు సోదరుడు, కానీ నేను యాకోబును ఎన్నుకున్నాను మరియు ఏశావును నేను అంగీకరించలేదు. ఏశావు యొక్క కొండ దేశాన్ని నేను నాశనం చేశాను. ఏశావు దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి కుక్కలు మాత్రమే నివసిస్తున్నాయి. ఒకవేళ ఏదోమ ప్రజలు మేము నాశనం చేయబడ్డాం, కానీ మేము తిరిగి వెళ్ళి మా పట్టణాలు మరలా కట్టుకుంటాం అని అనవచ్చు. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా వారు ఆ పట్టణాలను మరలా నిర్మిస్తే నేను వాటిని మరలా నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. కనుక ఏదేమ దుష్ట పట్టణం అని ప్రజలు చెప్తారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహించుకుంటాడు అని ప్రజలు చెప్తారు. ప్రజలారా, మీరు ఈ సంగతులు చూశారు మరియు ఇశ్రాయేలీయులకు వెలుపల కూడా యెహోవా గొప్పవాడు అని మీరు చెప్పారు. ప్రజలు దేవుణ్ణి గౌరవించరు. పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు, సేవకులు తమ యాజకులను గౌరవిస్తారు. కనుక మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంట భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు. కానీ మీరు, మేము నీ పేరును అగౌరవపరిచామని చూపించడానికి మేము ఏమి చేశాం అని అంటారు. పాడైపోయిన రొట్టెను మీరు నా బలిపీఠం దగ్గరకు తీసుకొని వస్తారు అని యెహోవా చెప్పాడు. కానీ మీరు ఆ రొట్టెను ఏది పాడు చేస్తుంది అని అంటారు. యెహోవా చెప్పాడు, నా బల్లను మీరు గౌరవించరు. గుడ్డి జంతువులను బలిగా మీరు తీసుకొని వస్తారు, అది తప్పు. బలి అర్పణ కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసుకొని వస్తారు, అది మరీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు కానుకగా స్వీకరిస్తాడా? లేదు. ఆ కానుకలు అతడు అంగీకరించాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. యాజకులారా, యెహోవా మా ఎడల దయకలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కానీ ఆయన మీ మాట వినడు, మరి ఆ తప్పు అంతా మీదే. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కనీసం మీ యాజకుల కొందరు దేవాలయం తలుపులు మూయవచ్చు, హోమాలు సరిగ్గా వెలిగించవచ్చు. మీ విషయం నాకు సంతోషంగా లేదు. నేను మీ కానుకలు అంగీకరించవచ్చును. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ ఆవర్ ఇండియా.